ఎమ్మలారా ఎందుకు కూర్చున్నాడో మనకెందుకు రారా వెళ్ళి గెలుద్దాం మనకెందుకు లేరా రే సత్తి మర్చిపోయావా ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి ఆడు లాస్ట్ బెంచ్ లో కూర్చొని మనం దొబ్బుతాడు కదా ఇవాళ మనకు ఛాన్స్ దొరికిందిరా దొబ్బుదాం రే ఖాళీగా ఉంటే బార్కి వెళ్ళి మందు కొట్టు అలవాటు లేకపోతే గుడికి వెళ్ళి గంట కొట్టు అంతేగాని ఖాళీగా ఉన్న బ్యాక్ బెంచర్ మాత్రం కెలక రే ఒక్కసారి అని చూడరా ఆడు ఆడ అవుతారో ఆ చుట్టూ గడ్డం వాళ్ళకి గడ్డలు పెంచడం తప్ప ఏం తెలియదురా దగ్గెలుద్దాం దాన్ని ఇక్కడేం చేస్తున్నారా ఏం లేదు ఖాళీ రిజల్ట్స్ వచ్చినాయని తెలుసా నాకు 80 వచ్చాయి నువ్వు అసలే టాపర్ కదా ఏ 90 వచ్చింటే 60% మ్యాజిక్ మూమెంట్ మ్యాజిక్ మూమెంట్ ఏంట్రా ఏం లేదురా 60 వస్తే ఆ మూమెంట్లో ఉన్న మ్యాజిక్కే వేరండి అంతేలే నీకు 60 వస్తే ఆ మూమెంటే పెద్ద మ్యాజిక్ అయిపోతుంది ఏ ఇదంతా సర్లే కానీ ఎంత వచ్చా చెప్పు మూడున్నారా రే మూడు ఉండిపోయినాయా ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారా బాబు ఎగ్జామ్స్ ముందేమో ఖాళీగా అడ్డు ఇటు తిరుగుతారు రాత్రులు రూమ్కి రావచ్చు కదా మీరేం మొహమాటం మనుషులు మీరు మారారు రా మూడు ఉండిపోయినాయా సరే కానీ ఎమ్మనైందా లేదురా ఎమ్మని అవ్వలేదా రే అది ఫస్ట్ టైం అవ్వకపోతే ఎంత దూరంలో తెలుసా ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారు అన్ని సబ్జెక్టులు కొంచెం డౌట్ ఉంది బాబా క్లియర్ చేస్తావా ఏంట్రా మ్యాథ్సా ఫిజిక్స్ పర్లేదురా ఏదైనా పర్లేదు అడుగు చెప్తాను ఇప్పుడు మొన్న ముగ్గురు కలిసి షాప్కి వెళ్ళాను అయితే బిల్ 25 అయింది ముగ్గురు ఉన్నాం కదా అని 10 10 10 పెట్టాం ఆ బ్యాబ ఏం చేశాడు 30 తీసుకెళ్ళి 5 రూపాయలు అనిపిస్తాడు 5 మేము ముగ్గురు పంచుకోలేం కదా అందుకని 2 రూపాయలు టిప్ అనిపిస్తుంది రూపాయి తీసుకున్నాం తీసుకుంటే ఇప్పుడు ఒక్కొక్కడు ఎంత ఇచ్చినట్టు 9 9 9 9 ఎంత అయింది 27 టిప్ ఎంత ఇచ్చావు 2 27 ప్లస్ 2 ఎంత 29 మిగిలిన రూపాయలు ఏమి రూపాయి పోయిందిరా రోజు ఇప్పటికీ అర్థం కావట్లే రూపాయి అయిపోయింది నాకు తెలిసిన తప్ప రూపాయి ఎక్కడికి పోదు ఏదో లాజిక్ మిస్ అవుతుంది నాకు ఒక డౌట్ ఉంది టెక్స్ట్ బుక్ రెఫర్ చేసి చెప్తాను సరేనా సరే కూర్చో సార్ రూపాయి ఎక్కడికి పోలేదురా రే సర్లేగా నా రూపాయి ఏమేమి చెప్పరా మేము ముగ్గురం మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో షాప్కి వెళ్ళాము మా దగ్గర జీవులు 50 రూపాయలు వెళ్ళాం అంటే ఫస్ట్ 20 ఖర్చు పెట్టాం 30 అంటే నెక్స్ట్ యాజ్ యూజువల్ ముగ్గురు మూడు నిమిషాలు కలిగిస్తాం 15 రూపాయలు చేసుకొచ్చింది 15 రూపాయలు తీసుకొస్తే దొంగన కూడా కూరుకోలేదు కిల్లి తిందామని ముగ్గురు మూడు కిల్లీలు తిన్నాం ఇంకా 1 రూపాయలు తిన్నాం ఒక దాని వస్తే వాటర్ తాగడం అందరూ 3 వాటర్ బాటిల్స్ కనుక్కొని తాగిస్తాం ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మా దగ్గర ఎంత ఉంది 50 ఖర్చు పెట్టేసిన 50 కానీ మళ్ళీ ఎక్కడ తేడా వస్తుందంటే 20 ఖర్చు పెట్టే మా దగ్గర ఎంత ఉంది 15 ఖర్చు పెట్టేకి ఎంత ఉంది ఇంకా 15 ఎంత 45 9 ఖర్చు పెట్టేకి ఎంత ఉంది 6 45 ప్లస్ 6 ఎంత 51 50 ఉండాల్సిన 51 ఎలా వస్తుందిరా అర్థం కాలేదా అక్కడ రూపాయి ఇక్కడ పెట్టిందిరా మాకు తెలియదే రే అక్కడ రూపాయి ఇక్కడికి రావడం ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు రే 80% వచ్చింది 90% వచ్చింది ఇంపార్టెంట్ కాదు కామన్ సెన్స్ అంతా లేదా ఇంపార్టెంట్
ఇప్పుడు షాప్కి ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు. బిల్ ఎంత అయింది? 25. ఆడు ఎంత ఇచ్చాడు? 5. టిప్ ఎంత ఇచ్చారు? 2. కాబట్టి ముగ్గురు 3 రూపాయలు పంచుకున్నారు. సో వాళ్ళు ఇచ్చిన 9 రూపాయలు టిప్ ఇచ్చారు తప్ప ఎక్స్ట్రా 2 రూపాయలు టిప్ ఇవ్వలేదు. అంటే 27 - 2 చేసి 25కి ఈక్వల్ చేయాలి, కానీ 27 + 2 చేసి 30కి ఈక్వల్ చేయకూడదు. అది కామన్ సెన్స్ రా. ఇంకోటి చెప్తుంచు, కర్ణుడు విల్లు పడితే శ్రీకృష్ణుడి ధర్మం తప్పాల్సి వచ్చింది. అదే కర్ణుడి ధర్మం తప్పితే మీ చదువులు మీరు చదవండిరా, మమ్మల్ని అందరూ రాకండి. రే, మీ బాబులు మా బాబులు ఇక్కడ చదువుకోమని పంపారు, నువ్వు చదువుకో, నేను కాదండి. కానీ నేను చదువుతున్నా లేదో కనుక్కోమని మీ బాబు నిన్న ఎక్కడికి పంపలేదు కదా. అవునరా. రే, నువ్వు నిద్రపోయిన తర్వాత నీకు వచ్చిన కళ ప్రతి ఒక్కరికి రాదురా. నీకు వచ్చిన కళ కోసం నువ్వు చేయి, వాడికి వచ్చిన కళ కోసం వాడు చేస్తాడు, నాకు వచ్చిన కళ కోసం నేను ఏదో చేస్తాను. రే, నాకు 20 బ్యాక్లాగ్లు ఉండొచ్చురా, అదే 20 నీకుంటే. 6 మిలియన్ వేస్ టు డై, చూస్ వన్. రే, నేను ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటున్నాను రా. నాకు రోడ్డు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు బస్సులో వెళ్ళాలనుకుంటున్నావు, రోడ్డు ఎలా ఉందో చూసుకోవాలి కదా. జీవితం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తాడు రా, ఎవరు చెప్పింది వినకు. ఎందుకంటే నువ్వు వెళ్ళే దారిలో వాడు వెళ్ళడు, వాడు వెళ్ళిన దారిలో నువ్వు వెళ్ళవు. జీవితం మీద ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంటుంది రా, కానీ ఎవరి జీవితం మీద క్లారిటీ ఉండదు. రే, ఫైనల్గా ఒక మాట రా, మాకంతా తెలుసు, అందుకే మేము వెనకాల కూర్చుంటున్నాం. మీరు ఎలాగో ఎదురు కూర్చుంటున్నారుగా, నేర్చుకోండి. అదే మేము వచ్చి ఎదురు కూర్చుంటే మీరు ఎక్కడ కూర్చుంటారు? సరే, కానీ లైట్ తీసుకుంటాం, పెద్దగా ఆలోచించు. తాగు, నీళ్ళు వస్తాయి. మీరు మారారా? ఎంతసేపు తాగుతుంది ఇదా? రే, వాళ్ళు బ్యాక్ బెంచ్ వాళ్ళు, సముద్రం మధ్యలో వదిలేసిన ఈదుకుంటూ వచ్చేస్తారు. చెప్పాను వినలేదు, పద. సినిమా పోదాం ఇప్పుడే కదరా, గొడవకొచ్చా మళ్ళీ పోదాం. 6 మిలియన్ వేస్ట్ టు డై, చూస్ వన్. ఇట్స్ టైమ్ టు ఎస్కేప్ బట్ ఐ డోంట్ నో వేర్.